పచ్చని చెట్లు, ఆ చెట్లపై తెల్లని సైబీరియన్ పక్షులు, ఆ పక్షులను చూడడానికి వచ్చే పర్యాటకులు, ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు తిత్లీ తుఫాన్ దాటికి అల్లకల్లోలమైంది. ఇప్పుడు ఎటు చూసినా మూడు బారిన చెట్లు కనిపిస్తున్నాయి. నిలువ నీడలేక సైబీరియన్ పక్షులు మృత్యువాత పడుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది తెలినీలాపురం గ్రామం, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఉంది. సైబీరియన్ పక్షుల రాకతో పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. విదేశీ పక్షుల రాకతో పర్యాటక కేంద్రంగా పరిడవిలుతోంది. ప్రతి ఏడాది నవంబర్ నెలలో సైబీరియన్ పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి వెళ్ళిపోతాయి. తెలినీలాపురానికి పెలికాన్ పక్షులు రాకతో ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ కార్తీక మాసంలో సందర్శకుల రాక మరింత పెరిగింది. దీంతో అటవీశాఖ అధికారులు పర్యాటకుల అవసరార్థం పలు సౌకర్యాలు సిద్ధం చేస్తున్న తరుణంలో తిత్లీ తుఫాన్ బీభత్సం సృష్టించి మొత్తం సర్వనాశనం చేసింది. తుఫాన్ దాటికి వేల సంఖ్యలో సైబీరియన్ పక్షులు మృత్యువాత పడ్డాయి. తుఫాన్ కారణంగా చెట్లన్నీ మూడుబారిపోయాయి. దీంతో సైబీరియన్ పక్షులు నిలువ నీడలేక మూడుబారిన చెట్లపైనే అల్లాడుతున్నాయి. పక్షులు మృత్యువాత పడుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేవని సందర్శకులు మండిపడుతున్నారు. కనీసం బాత్రూం సదుపాయం కూడా లేదని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది వేల మంది పర్యాటకులు వచ్చే ఈ ప్రాంతంలో కనీస సదుపాయాలు కల్పించాలని సందర్శకులు డిమాండ్ చేస్తున్నారు. పక్షులు మృత్యువాత పడకుండా ప్రత్యామ్నాయ నిలువ నీడ ఇచ్చే మార్గాలు అన్వేషించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.